मनोजवं मारुत तुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। रेपन मर्डर केस जीवित कैदु कन्फर्म। नेते केस मुसेस्ता अम्मा नाना कानी इवन्नी चूसिन आई विटनेस ओकडु उन्नाडु इला चूडु अद्दे कट्टडानिके कष्टंगा उंदि इलांटि समयंलो इवन्नी अवसरमा चिन्न पिल्लम्मा पापं तनकि न्यायं जरगाली नाना त्वरगा रा नाना नी कोसमे एदुर चूस्तुंटानु प्लीज अलागे नाना वच्चेस्तानु लक्ष्मी एळ्ळोस्तानु अलागे त्वरगा वच्चेयंडि ओ आडिनोरेला मुयिस्ता अधर्मान्नि अंतं चेसिंदी कुरुक्षेत्रं दानिकि आ भगवंतुडि रथं मीदुन्न आंजनेयुडे साक्षि इप्पुडु ई अधर्मान्नि अंतमुंदिंचालि दानिकि ई आंजनेयुडे प्रत्यक्ष साक्षि नाना ना ओळ्ळो कंटे एक्कुवगा वाडु वाळ्ळ नान्न भुजं मीदे पेरिगाडु इप्पुडु मी नान्न चनिपोयाडु इंकेप्पटिकी राडु अनि నేను వాడికి ఎలా చెప్పను డాక్టర్ వాళ్ళ నాన్న కనిపించట్లేదు అన్నందుకే మంచన పడ్డాడు ఇంకెప్పుడు తిరిగి రాడని తెలిస్తే వాడు ఏమైపోతాడు అని యాజ్ ఎ డాక్టర్ గా నేను ఊహించలేకపోతున్నాను తినండి తినండి బాగా తినండి భర్త లేని భార్య గుడి లేని విగ్రహం లాంటిది దుష్టుల చెడు దృష్టికి బలి అవుతుంది వారం తర్వాత వస్తాను అప్పుడు కూడా నా డబ్బు ఇవ్వలేదంటే అసలే నాకు ఆకలి ఎక్కువ ఎక్కువసేపు ఆగలేను జనాల మీద పడ్డ చెడు దృష్టి పోగొట్టుకోవాలంటే నల్లత్రాడు కట్టుకుంటారు ఆడదాని మీద పడ్డ చెడు దృష్టి పోవాలంటే పసుపు తాడే దిక్కు ఇలా రోజు ఓమనాలతో చచ్చే బదులు మనందరం ఒకేసారి విషం తాగి చద్దాం అత్తయ్యా ఈ సమస్యలన్నిటికీ చా ఒకటే పరిష్కారం అని నువ్వు అనుకుంటే నీ బిడ్డ కోసం నువ్వు చచ్చి బ్రతకడానికి ఒక పరిష్కారం ఉంది నీ కోసం కాకపోయినా ఆ పాప కోసమైనా పెళ్లి చేసుకో బాబు ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకుంటే నీ బిడ్డకు తండ్రి ఆశ్రయం దొరుకుతుంది వాణ్ణి బాగా చదివించి గొప్పవాణ్ణి చేస్తారు ఒప్పుకో లక్ష్మి కాదనుకో నేను ఈ పెళ్లి ఒప్పుకుంది నాకు భర్త అవసరమని కాదు వాడికి నాన్న అవసరం ఉందని ఇప్పుడు వాడిని హాస్టల్ లో ఉదిరేడు కట్టేనంటారా ఆయన నిన్ను పెళ్లి చేసుకుంది సంవత్సరం లోపు తల్లిని పోగొట్టుకుని బాధలో ఉన్నా ఆ పాపకి తల్లి అవుతావని ఆయన రూపంలో దేవుడు మనకి సాయం చేసాడు నువ్వు ముందు ఆ ఇంటిని చక్కదిద్దుకుని ఆ పాపకి తల్లి అవ్వాలి లక్ష్మి అప్పటిదాకా నేనే వాణ్ణి చూసుకుంటాను మీరేం భయపడకండి ధైర్యంగా వెళ్ళి మీ బాబుని జాయిన్ చేయండి అన్ని సర్దుకుంటాయి అమ్మా నాన్న ఎక్కడ హలో శివ వాళ్ళ నాన్నతో మాట్లాడాలని చాలా మారం చేస్తున్నాడండి ఇవో నువ్వు మాతో ఉంటేనే చాలా బాగుంటుంది త్వరగా రా నాన్న నేను రావాలంతే కదా అలా అయితే
నువ్వు అక్కడే ఉండి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకొని మంచి అబ్బాయి అనిపించుకోవాలి. అప్పుడు వస్తాను. ప్రామిస్ ప్రామిస్. అరే శివ, ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూ కూర్చుంటావు. రారా బయటికి వెళ్ళి ఆడుకుందాము. నేను రాను. రారా? ఏ నేను రాను పో. ఎందుకు నాన్న అంత కోపం? ఎప్పుడు చూసినా నాన్న పని 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 అంటుంటారు. నాన్నతో కచ్చి. శివ అవును కదా, నీకొక కొత్త నాన్నని తీసుకురమ్మంటావా? కొత్త నాన్న? నాకేం అక్కర్లేదు. అయ్యో అది కాదు నాన్న, కొత్త నాన్న వస్తే నీతో ఆడుకుంటాడు, నీకు చాక్లెట్లు ఐస్ క్రీమ్లు బెలూన్లు ఇంకా చాలా కొనిస్తాడు. నాకు అలాంటివేం అక్కర్లేదు. అది కాదు నాన్న, బద్దం చెప్పానుగా. చిన్న పిల్లాడివి, ఇలా చేయొచ్చా నాన్న? నువ్వెవరు? నేను మీ నాన్న. మీ నాన్న నేను ఒకే చోట పనిచేస్తున్నాం అంటున్నాను. అంకుల్ మా నాన్న దగ్గరికి తీసుకెళ్తారా? ఇంకా ఎన్ని రోజులని అబద్ధం చెప్తారు? నిజం చెప్పేయొచ్చుగా. వద్దు లక్ష్మి, ముందు వాడికి ఫ్రెండ్ అవుతాను, ఆ తర్వాత టైం చూసుకుని నేనే చెప్తాను. కన్న తండ్రి మీద ప్రాణం పెట్టుకుని ఎదురు చూస్తున్న కొడుకు ఒకవైపు, ఇంకొక పాపకు ఆశ్రయంగా ఉన్న తన కొడుకునే తలుచుకుంటున్న తల్లి ఒకవైపు, దేహాలు వేరైనా ప్రాణం ఒకటిగా ఉన్న ఈ తల్లి కొడుకులను ఆ అంజనీ పుత్రుడు ఒకటి చేస్తాడా? మీ నాన్న మీద ఒట్టేసి చెప్పు.
మా నాన్న మీదొట్టు నేను నడుచుకుంటాను. ఏంటో చెప్పు నాన్న. అయితే వస్తాడు వస్తాడు అని రే ఇంబవళ్ళు వేచి చూస్తున్నావు. నాన్న రాడురా. నీ చిన్నతనంలోనే నీ నాన్న చనిపోయాడు. మీ అమ్మని బాగా చూసుకో నాన్న. హలో, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నేను పని మీద చాలా దూరం వచ్చాను. మీ నాన్న నేను ఒకే చోట పనిచేస్తున్నామంటున్నాను. ఈ కుర్రాడి కళ్ళు కప్పి ఇంకొకటి చేత తాళి కట్టించుకుంది. వెళ్ళాం. అక్కడైనా సంతోషంగా ఉందా? అది లేదు. వీడు చదువు కోసం అక్కడ బానిసలాగా కష్టపడుతుంది. ఆడి బామ్మ చనిపోయిన తాలెంతా ఆమె తనకు ఆ కుటుంబమే ఎక్కువైపోయిందిలే. తున్న పోతులా పెరిగాడు, తల్లి చూసుకోలేడు. ఓ, తిరుపతి నుంచి వస్తున్నారా? ఎవరో కుర్రాడు మీ ఇంటి దగ్గర కూర్చున్నాడు. శివా, ఇక్కడేం చేస్తున్నావురా? హాస్టల్లో ఏదైనా సమస్య? నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావురా? నేనేం అడగాలనుకున్నానో అదే అడుగుతున్నా. నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? లోపల కూర్చొని మాట్లాడుకుందాం. నేను నీతో మాట్లాడడం లేదు, నేను మాట్లాడుతుంది మా అమ్మతో. చెప్పు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? నువ్వు ఊరుకోరా. అయ్యింది, ఏంటిప్పుడు? నడు, మన ఇంటికి వెళ్దాం. ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. నానమ్మ చచ్చిపోయింది. నానమ్మ? నానమ్మ చనిపోయిందా? ఎప్పుడు? ఎలా జరిగిందిరా? మాతో ఎందుకు చెప్పలేదు? అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు ముందు బయలుదేరు. నిన్నెవరు చూసుకోవాల్సిన అవసరం లేదు, నేనే చూసుకుంటాను. ఓహో, మూతి మీద కాస్త మీసం మొలిచేసరికి నీకు మగతనం గుర్తుకొచ్చిందా? ఆ రోజు నా కొడుకే లేకపోతే ఈ రోజు మీ ఇద్దరి పరిస్థితి ఏమై ఉండేది? ఇది మా ఇంటి విషయం, నువ్వు మధ్యలో రా. శివా, ఈ ఇంటి వాళ్ళ గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను కొడుకుని కూడా చూడను. నువ్వు ఏంటి దాని అయిపోయావా? వీళ్ళందరూ కలిసి నిన్ను మాయ చేశారు. నీకు అసలు అర్థం కావట్లేదు. ఈయనకి కావాల్సింది భార్య కాదు, ఈ ఇంటి పనులు చేసే ఒక పని మనిషి. నాకు మా అమ్మకి మధ్య ఇన్నాళ్ళు నువ్వు అడ్డుగా ఉన్నది చాలు. ఇక మా మధ్య నుంచి చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతగా నమ్మాను, నన్నే మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? అయినా నువ్వు మా నాన్నని తీసుకొస్తాను నాన్నని తీసుకొస్తానని చెప్పి చివరికి మా అమ్మని లాగేసుకున్నావు కదయ్యా. శివ, ఇవన్నీ చేసింది నీకోసమే కదరా? నా కోసం కాదు, నా కోసం కాదు. నా కోసం అయి ఉంటే నువ్వు ఆ రోజు నిజం చెప్పుండేవాడు. ఇక మీ నాన్న ఎప్పటికీ రాడు, ఇప్పటి నుంచి నేనే అన్ని అని చెప్పుండేవాడివి. కానీ నువ్వు చెప్పలేదే, ఎందుకంటే నేను నీకు ఎప్పటికీ కొడుకుగా అనిపించలేదు కదా. అందుకు రామ్మా వెళ్ళరా. క్షమాపణ ఎవరు అడగాలి? తలెత్తుకుని మాట్లాడుతున్న నేనా, లేక ఏం మాట్లాడాలో తెలియక తల దించుకున్న అతనా? చూడు, నాన్నమ్మకి నేను బాగా చూసుకుంటానని మాట ఇచ్చాను. ఇచ్చిన మాట తప్పడానికి నేను మీలాగా కాదు, మీలాగా కాదు. ఎవరమ్మా ఇతను? శివ, వెళ్ళకురా, ఆగురా.
దగ్గర్లేదా? అందరూ మోసగాళ్లే. ఈ ప్రేమ ఆప్యాయతలు అన్ని అబద్ధాలు, అంత మోసం. నేను ఓడిపోకూడదు, ఎదిరించి నిలబడాలి. అందరూ నా చేతి కిందే ఉండాలి, ఒక్కరుతో బతకాలి. ఎవడు మంచోడు కాదు, ఇక మీద నేను మంచోడిని కాదు. కుంతి కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం, కన్యాకుమారి. నువ్వు కాలేజీకి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి నా బంధుడములే కావాల్సి వచ్చారా? నిన్ను నిన్ను ఎందుకు కొడుతున్నావు? నా కొడుకు నేను కొట్టడానికి నీ పర్మిషన్ ఎందుకు రా నాకు? నీ కొడుకు అయితే నీ ఇంటి దగ్గర చూసుకో. వాడు నా పక్కన నుంచున్నాడు, వాడి భుజం మీద నేను వేసిన చెయ్యి కనిపించలేదా? ఏం చేస్తావురా? నేను ఒక్కసారి నా వాడనుకుని భుజం మీద చేయి వేశానంటే నన్ను నలుగురు భుజం మీద మోసుకెళ్లేంత వరకు నేను వాడికి తోడుగా ఉంటా. నా పర్మిషన్ లేకుండా నా ఫ్రెండ్ని ఎవరు టచ్ చేయలేరు బాస్. వాణ్ణి కండడానికి వాని తల్లి దగ్గరే పర్మిషన్ తీసుకోలేదు, ఇక ఈ కొట్టడానికి నీ పర్మిషన్ కావాలా? కొడుకుని పనికి పంపిస్తానని డబ్బులు తీసుకుని ఇక్కడ అబ్బా కొడుకులు డ్రామాలు ఆడుతున్నారా? ఎవడో బచ్చగడ్డి తీసుకొచ్చి ఈ బుచ్చిరెడ్డిని భయపెడతావురా? నేను వెళ్ళి ఓ క్వార్టర్ వేసుకొచ్చి నీ మ్యాటర్ సెటిల్ చేస్తాను, వస్తాను. రా రా, నేను ఇక్కడే ఉంటాను రా. నేను లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ విన్నాను, ఫ్రెండ్షిప్ ఎట్ ఫస్ట్ సైడ్ ఈ రోజే చూస్తున్నాను. నాలో ఏం నచ్చి నాకు సపోర్ట్ చేశారు? నువ్వంటే ఇష్టం అని సపోర్ట్ చేయలేదు. మరి మీ నాన్నంటే నీకు ఇష్టం లేదని సపోర్ట్ చేశాను. నల్లగా ఉన్నాడనా? పోన్లేండి, ఇప్పుడైతే మీరు సపోర్ట్ చేశారు కానీ ఇంటికెళ్తే మా బాబు కొడతాడు, బయట ఉన్నానంటే ఆ దరిద్రుడు కొడతాడు. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. నాన్న తిడతాడు. చెయ్యి పోతేనే తిడతాడంటే లవ్ 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 చేస్తే తిట్టాడా మీ నాన్న నిన్ను? తీయవే చెయ్యను, తీయవే చెయ్యను. మా నాన్న ఎవరో నీకు తెలుసా? వీడి నాన్న ఎవరో తెలుసా? చూడ్డానికి తండ్రి పల్లి బ్యాచ్ లో ఉన్నావు, నా కూతురు బ్యాగే కొట్టేస్తావట్రా నిన్ను. పాపం అనిపిస్తుంది, వదిలేమని చెప్పండి. నా కళ్ళతో నేను చూడలేకపోతున్నాను. కళ్ళు మూసుకో. అయ్యో, నా ప్రాబ్లం అది కాదు, ఇందాక నుంచి బ్యాక్నే కొడుతున్నారు. ఎక్కువ డ్యామేజ్ అయిందంటే ఇంటికి వెళ్ళాక నేనే ఆయింట్మెంట్ రాయాలి. క్లోజప్ లో మా నాన్న ముఖం చూడటమే చాలా కష్టం. నేను శివ వాళ్ళ నాన్న. హలో, ఎవరు ఎవరికి తండ్రి? ఇది నా స్టేషన్, ఇక్కడ నా వాయిస్ మాత్రమే వినపడాలి. కాదు సార్, ఎవడెవడో వచ్చి నన్ను కొడుకు అంటుంటే నన్నేం చేయమంటారు సార్? చూడండి, నా తండ్రి నా చిన్నతనంలోనే చనిపోయాడు. ఈయనెవరో నాకు తెలియదు సార్. ప్లీజ్ సార్, మీరు కూర్చోండి. చెప్పండి. నేను వాడికి కౌన్సిలింగ్ ఇచ్చి సార్ ఇంటికి పంపిస్తాను, మీరు వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇట్లారా చూడు, ఆయన చూస్తే చాలా మంచివాడిలా కనిపిస్తున్నాడు. కొంచెం అణిగి మణిగి నడుచుకుంటూ
ఆయనకు మంచి పేరు తీసుకురా. ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు, ఇక మీదట అలాగే ఉండ. మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానిస్తావా? ఇంకొకరి పిల్లలకు తండ్రి అవ్వాలనుకునే వాడికి అవమానమే జరుగుతుంది. నా మీద కోపం నా మీద చూపించు, అంతేగాని మా అమ్మ మీద చూపించు నీ ప్రతాపం. తెలియకుండా మాట్లాడుకు, దూరంగా నిలబడు. ఇంకెంత దూరం పంపిస్తావా? పంపించాల్సింది ఇద్దరిని, నన్ను కాదు. ఈ విషయం ఎందుకు తెలియట్లేదు నీకు? ఈ రోజు వీడు నా కళ్ళ ముందే నిన్ను కొట్టాడంటే రేపు నేను లేకపోతే నిన్ను ఏమి చెయ్యడని గ్యారంటీ ఏముంది? వీడితో తాడి కట్టిన భర్త నన్నేమైనా చేసే అధికారం ఉంది. నీకెందుకు? కడుపున పుట్టిన కొడుకు నేను, అడిగే అధికారం నాకు ఉంది. ఎందుకు కొట్టావు మా అమ్మని? తప్పు చేసింది నేను కదా. నీకు ధైర్యం ఉంటే నన్ను కొట్టి చూడు. ఏంటి భయమా? తిరిగి కొడతానని భయమా? రామా రా, పాపాత్ముడా మృగంలా ప్రవర్తిస్తున్నావు కదరా. నువ్వు ఇలా తయారవుతావని తెలిస్తే చిన్నప్పుడే నీకు విషం ఇచ్చి చంపేసి నేను విషం తాగి చచ్చిపోయేదాన్ని. ఇప్పుడు విషం పెట్టు పర్వాలేదు, కానీ నాతో రామా మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇవన్నీ చూస్తూ ప్రతిరోజు నేను చచ్చే కంటే ఒకేసారి చచ్చిపోతాను. నేను నీతో రావాలా? వస్తాను. ఎన్ని నాన్నని ఒప్పుకో, వస్తాను. నాన్నని ఒప్పుకోవాలంటే ఇక్కడ ఇక్కడ ఇక్కడి నుంచి రావాలి. నాకు కూడా అంతేరా, నీతో రావాలంటే ఇక్కడి నుంచే రావాలి. నువ్వు నాన్న ఒక మాట ఇచ్చావు కదా నన్ను బాగా చూసుకుంటాను అని. అలా అయితే ఎన్ని నాన్నని ఒప్పుకొని మాతో పాటు ఇంటికి రా. అది జరిగే పని కాదు. లేవండి పైకి, మనం వెళ్ళిపోదామండి. వీడికి అమ్మ నాన్న కావాలంటే వాడే మనతో పాటు ఇంటికి వస్తాడు. మీరు రండి, రండి వెళ్తాం. వెళ్ళిపోతావా? వెళ్ళు, నేను ఇక్కడే ఉంటా. నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటా, లేదా వాడు చచ్చే వరకు ఇక్కడే ఉంటాడు. వెళ్ళు, ఉంటాను.